ఇంకా ఫటాఫట్ ఫన్ మిగిలింది. ఒబామా గారు దగ్గరికి మన సీఎం ఒక ఆయన వెళ్ళాడు. ఒబామా గారి ఇంటికి వెళ్ళంగానే ఆయన రాయ కూర్చో అన్నారు. ఒబామా గారి ఇల్లు చూశాడు, చాలా పెద్దది, ఫ్లోర్ కన్నా చాలా చాలా పెద్దగా ఉంది. అద్దరిపోయింది. ఒబామా గారు ఎలా కట్టారు ఈ ఇల్లు అనగానే సీక్రెట్, ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఆయన కిటికీ డోర్ అలా ఓపెన్ చేసి అది చూడను. చూడంగానే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కట్టిన డబ్బులతో మిగిలిచి ఇది కట్టేసా అన్నాడు. వావ్ సూపర్ సార్ అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒబామా గారు ఇండియా వచ్చారు. ఈయన ఇంటికి వచ్చారు. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఈయన ఇల్లు చూస్తే మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఎంత ఉంది అంత ఉంది. అయ్యి బాబే, ఇంత పెద్దగా ఉంది ఏంటండి మా ఇంటికన్నా మీ ఇల్లు ఏంటనగానే నీకో సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పకండి. మళ్ళీ కిటికీ ఓపెన్ చేసి చూపించాడు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది అంటే కనపట్లేదు, అది కట్టానని చెప్పి కట్టేశాను అన్నాడు. చైనాకి వెళ్ళాలంటే లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్, పాస్పోర్టు, వీసా, అరైవల్ అని అదని ఇదని. అనుసూయ, బై ని ఛాన్స్ ఆర్ యు ఇంట్రెస్టెడ్? వెళ్దామని ఉందా చైనాకి? నిజంగా? సరే కానీ నీకు అంటించిన వచ్చా, ముక్కుతో నాలికం చేస్తాను అలా అని. అదృష్టం అది వస్తే నిజంగా పోనీ చైనా అలా టచ్ చేయగలవా? చూపించు. ఇదే చైనాకి పోవడం అంటే, చైనా ఆగిపోవడం అంటే ఇదేనండి. జనరల్గా మనలో చాలా మందిని మనం చూస్తుంటాం. చాలా మంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే జీన్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొంతమందిలో ఆ జీన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా జీన్స్ ప్రకారం చూస్తే స్కూల్లో స్టూడెంటు వాళ్ళ నాన్నలా జవాబు చెప్తే ఎలా ఉంటుంది మాస్టర్కి అది చెప్తాను. ఒకసారి మాస్టర్ అడిగారంట, ఒరే ఎమ్మెల్యే గారు అబ్బాయి నువ్వు లేవరా, మాస్టర్ అండి లేచి నవగ్రహాలు ఎన్నో చెప్పు అంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి చెప్తున్నాడు. ఈరోజు స్కూల్కి వచ్చినటువంటి కుర్రాళ్ళకి నా శుభాకాంక్షలు. మరి అదేవిధంగా చూస్తే స్కూల్కి వచ్చినటువంటి మాస్టర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి మాస్టరు ఒక చక్కటి ప్రశ్న వేశారు, ఏంటంటే నవగ్రహాలు ఏంటి అని అడిగారు. జనరల్గా చూస్తున్నాను రోజు టీవీల్లో మరి వాళ్ళు అధికార పార్టీలో అయితే నాకు ఎప్పుడు కనబడలే. కొన్ని ప్రతిపక్షంలో ఉన్నారేమో అనుకుంటే పేపర్లో కూడా వాళ్ళు ఎప్పుడు పేరు నేను చూడలే. బహుశా వాళ్ళు ఎక్కడ ఇండిపెండెంట్లు అయి ఉంటారు. అయితే మరి ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే బాధ్యత అనేది నా మీద ఉంది. అయినా సరే ఈ జవాబు చెప్పాలని కుర్రోళ్ళ నా వెనకాల చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం తెలిసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, సుజిత్ అని. చాటింగ్ చేస్తుంటే కోమల అని ఒక అమ్మాయితో పరిచయం అయింది. వాళ్ళిద్దరు మెలిగా చాట్, ప్రేమ, తర్వాత పెళ్లి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు సుజిత్ నాకు ఫోన్ చేశాడు, నేను కోర్టులో కేసేసాను, నువ్వు అర్జెంట్గా కోర్టుకి రాను. కోర్టులో కేసేయడం అంటే ఏం జరిగింది రా అంటే, లేదు నేను కోర్టులో కోసేసాను విడాకుల కోసం నువ్వు రాను. సరే కదా అని కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇతను కోర్టులో కేసేసింది ఏంటంటే, కోమలకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్, నేను మోసపోయాను అని కేసేసాడు. అంటే జడ్జు కూర్చొని సుజిత్ నడుతున్నాడు, బాబాయ్ నువ్వు ఏం చేస్తుంటావు? నాది క్రికెట్ సార్. క్రికెట్లో ఏం చేస్తుంటావు? నేను బౌలర్ని సార్. ఓ బౌలర్, సూపర్. బౌలింగ్లో ఏం చేస్తుంటావు అన్నాడు. మీడియమా, ఫాస్టా, త్రోవా, బంపా? ఏం చేస్తుంటా? నేను స్పిన్నర్ని సార్. ఈ కేసు ఏంటన్నా, మా ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది సార్, అందుకే నేను మోసపోయాను. పిచ్చి వేదహా, ఎందుకురా టెన్షన్ పడతావు? ఏం పనిచేది, స్పిన్నర్కి ఎప్పుడైనా వాడిన బాలే ఇస్తారు, కొత్త బాల్ ఎప్పుడు ఇయ్యారు, నువ్వు కూడా తీసుకొని వెళ్ళిపోను. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళంటే, ఏ జూకాలు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, ఏ ఇక్కడ గాజులు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, ఏ నీ చెప్పులు ఎక్కడ కొన్నావు చాలా బాగున్నాయి అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి, పాష్ అయిపోయారు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తే, ఏ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అని బాయ్ ఫ్రెండ్స్ గురించి డిస్కషన్ అండి. బాయ్ ఫ్రెండ్ అనేది కొందరు అమ్మాయిలకు స్టేటస్ సింబల్ అయిపోయింది. ఈ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి. పెద్దవాళ్ళు ఉంటారు, బాయ్ ఏంటి అమ్మాయిలు ఇంత దారుణంగా మాట్లాడుకుంటారు అనుకుంటారేమో అని. ఈ అమ్మాయిలు ఏం చేశారంటే బాయ్ ఫ్రెండ్కి ఒక నిక్ నేమ్ పెట్టుకున్నారు. బాయ్ ఫ్రెండ్ అంటే మొబైల్. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. హే ఏంటి ఈ మధ్యలో నీ మొబైల్ కనిపించట్లేదు, ఏంటి మార్చేసావా? ఏంటి మార్చేసానే. ఎందుకు మార్చేసావు, బాగానే వాడేదాని కదా. ఆ మధ్యలో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజులు ఉండేది, ఈ మధ్యలో గంట గంటకు అయిపోతుంది. గంట గంటకు ఛార్జింగ్ పెట్టామంటే నాతో ఎక్కడ అవుద్ది? మళ్ళీ ఇంకా సిగ్నల్ ఉండట్లేదు. సిగ్నల్ లేని మొబైల్ మనకెందుకే? మనకు వాడాలన్నప్పుడు లైన్లోకి రావాలి, సిగ్నల్ లేకపోతే ఎలా వాడతాం? అసరేనే, మరి నీ మొబైల్కి ఏమైంది, నువ్వు కూడా మార్చేసినట్టున్నావు. నేను కూడా మార్చేసానే. ఎందుకు మార్చేసావు?
ఆ మధ్యలో ఒక్కసారి బ్యాలెన్స్ చేస్తే ఫుల్ బ్యాలెన్స్ ఉండేది, మాత్రం అసలు బ్యాలెన్సే ఉండట్లేదు. బ్యాలెన్స్ లేని మొబైల్ మనకెందుకే? ఒక్కసారి కోటికి వెళ్ళానంటే 100 మొబైల్ నా చుట్టూ తిరుగుతాయి. ఆ స్వీటీ వాడిని మొబైల్ చూసావా బాబోయ్? మైండ్ బ్లోయింగ్ ఆప్షన్. అందులో ఏంటి ఎంత స్పెషల్ ఆప్షన్? డ్యూయల్ సిమ్. ఓ మై గాడ్. ఒక బాక్సింగ్ పోటీ జరుగుతుంది సార్. ఇద్దరు బాక్సింగ్లు బాగా కొట్టుకుంటున్నారు. జనాల్లోంచి ఒకతను లేచి, అదే వాణ్ణి అలా కొట్టు, వాణ్ణి మొత్తం 32 పళ్ళు రాలాలి వాడిది, అలా కొట్టు వాణ్ణి, అలా కొట్టు, అది అన్నాడు. పక్క నుంచి ఒకతను అడిగాడు అతన్ని, ఏంటి సార్ మీరు ఇంత జోస్గా ఉన్నారు, బాక్సింగ్ అంటే మీకు అంత ఇంట్రెస్టా? లేదయ్యా, పక్క వీధిలో నేను డెంటిస్ట్ని అన్నా. ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డ్యాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జీలతో ఉండాలి ఇలా కాదు. మీరు కొలై దగ్గర ఆడోలు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటుంది అప్పుడప్పుడు. మీకు ఒక విషయం సీరియస్గా మాట్లాడుకుందాం. మీకు ఏమైనా సారీ, మీరు ఎంత సీరియస్గా నాకు సిల్లీగా అనిపిస్తుంది, మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు మా టార్గెట్ ఒకటే, లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ చెప్తావా? నీ పాదపూజ చేసి 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 నా కాజు అలగైపోయావు. ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకుని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చీర ఎవరు? నీకేం కనిపించిందా? లేదు. చూసావా? నేను భ్రమ, ఎవరో ఉన్నారు అని ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. టుమారో ఏమే ఓ టీ ఎవడాడు? ఎవరు లేరండి మీరు మరి. ఇంతమంది ఉన్నారు, ఏ రోజు ఎవడు నన్ను పార్టీకి పిలవలేదు, నువ్వు పిలిచావు చూడు. అది అందుకే నువ్వంటే నాకు ఇష్టం. తాగు. అదే కానీ రే, నీకు ఇష్టమైన పాట ఏంటో పాడరా. గేలుపు తలుపులే తీసి గేలుపు తలుపులు కాదురా, గెలుపు తలుపులే. అదే లేన కొంచెం తిరగదు. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. గేమ్ చేంజర్. అంతలా సాగదీయకూడదురా.